नमो वेंकटेशाय कृष्णलीला तरंगिणी कार्यक्रमानिकि शुभ स्वागतम। गुंटूर जिल्ला काजा ग्राम निवासी श्री शिवनारायण तीर्थुलवारु वारी तरंगालतो कृष्ण भक्तिनि चाटुकुन्नारु। श्री शिवनारायण तीर्थुलवारी तरंगालनु బాలలకు యువతకు అందించాలనే సత్సంకల్పంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ రూపొందించిన అద్భుతమైన కార్యక్రమమే ఈ కృష్ణలీలా తరంగిణి। ఈ కృష్ణలీలా తరంగిణిలో నేర్పబడే తరంగాలను బాలలు యువతే కాదు తెలుగునాట పుట్టిన ప్రతి ఒక్కరూ నేర్చుకొని ఆస్వాదించి ఆనందించడమే ఈ కార్యక్రమం యొక్క పరమార్థం। ఇలాంటి తరంగాలను నేను నేర్పించడం నాకు ఆ కృష్ణ పరమాత్ముడి ఇచ్చిన భాగ్యంగా భావిస్తున్నాను। నమస్కారం గురుగారు। శ్రీ గురుభ్యో నమః। ఈవాల్టి కృష్ణలీలా తరంగిణిలో నాటరాగంలోని నారాయణ తీర్థుల వారి తరంగం జయ జయ స్వామిని నేర్చుకుందాం। నాటరాగమే ఎందుకు అంటే ఆది నాట అంత్య సురటి అన్నారు పెద్దలు। ఆది నాట ఎందుకు నాటరాగం మంగళప్రదంగా శ్రేష్టంగా ఏ కార్యక్రమాన్నైనా కానీ కచేరీనైనా కానీ మొదలు పెట్టడానికి ఉపయోగించడం జరుగుతోంది ఆనవాయితీగా। అందుకని నాటరాగంలో మనకు వినాయకుడి మీద నారాయణ తీర్థుల వారి తరంగం రాయడం కూడా అరుదుగా జరుగుతుంది। కాబట్టి ఇవాళ నాటరాగం నేర్చుకుంటూ అందులో తరంగం కూడా నేర్చుకుందాం। నాటరాగం 36వ మేళకర్త అయిన చలనాట యొక్క జన్య రాగం। ఒకసారి ఆరోహణ అవరోహణ పాడతాను, మీరు కూడా పాడండి। సరి గమ పదాని సా పదాని సా సాని పమ సాని పమ రి సా సరి గమ పదాని సా సరి గమ పదాని సా సాని పమ రి సా సాని పమ రి సా। ఇందులో ఋషభానికి దైవతానికి ఒక ప్రత్యేకత ఉంది, ఏమిటది? షట్షతి ఋషభం షట్షతి దైవతం, అంటే వివాది స్వరస్థానాలు। నాటరాగం చలనాటలోనిది కాబట్టి, చలనాట వివాది మేళకర్త కాబట్టి ఈ స్వరస్థానాలు అందులోంచి వచ్చాయన్నమాట। ఆరోహణ అవరోహణలో మనం పాడేటప్పుడు ఆరోహణలో పదానీసా అని పాడినా పనీసా అనే ప్రయోగం కూడా చాలా విరివిగా వాడతాం। సని పమ పమ గమ పనీసా పమ గమ రీసా సని సరీసా మగమ పమ గమ పనీసా సని సరీసా ని సరి గమ రీ సని రి సని రి సని పమ గమ పని సని పమ గమ ని ప పమ గమ రి సని సరి సని పని పని సరి గమ రి సరి రి గ గమ మ ప పద ద ని ని సా ని ప మ గమ ని ప ప మ గమ ప మ గమ రి రి సని పని సరి సా। ఇలాంటి ప్రయోగాలు నాటరాగంలో ఎక్కువగా వినిపిస్తాయి। మనం ఎన్ని కీర్తనలు నేర్చుకుంటూ ఉంటే అన్ని రకాల ప్రయోగాలు అన్ని సంచారాలు మనం తెలుసుకుంటూ ఉంటాం। ఇప్పుడు ఈ నాటరాగంలో మనం చెప్పుకోబోయే జయ జయ స్వామిని తరంగం ఎలా ఉంది అని నేను ఒకసారి పాడి వినిపిస్తాను, తర్వాత మీరు కూడా నేర్చుకుందరు కానీ। జయ జయ స్వామిన్ జయ 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 స్వామిన్
జయ 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 స్వామి జయ 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 స్వామి జయ 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 జిత వైరీ వర్గ ప్రచండ జయ జయ జిత వైరీ వర్గ ప్రచండ జయ జయ గజ ముఖ జయ వక్రతుండ జయ జయ జిత వైరీ వర్గ ప్రచండ జయ జయ గజ ముఖ జయ వక్రతుండ జయ జయ స్వామి జయ జయ ఇలాగా ఈ తరంగం సాగుతుంది. ఇప్పుడు మీరు కూడా నేర్చుకుందరు గాని. జయ జయ స్వామి జయ జయ స్వామి గ మ ప మ మ గ ప మ గ మ రి స గ మ ప మ మ గ ప మ గ మ రి స జయ 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 సా స స ని రి స సా స స ని రి స జయ జయ స్వామి జయ 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 స్వామి జయ జయ. ఇది మొదటి సంగతి. తర్వాత రెండో సంగతి, ఒక చిన్న కనెక్షన్. ఎలాగా? జయ 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 గ మ ప ని స రి స ని ప మ గ మ ప ని స రి స ని ప మ స్వామి స్వామి మ గ మ ని ప ప మ రి స మ గ మ ని ప ప మ రి స మ గ మ ని ప ప మ మ గ మ ని ప ప మ మ గ మ ని ప ప మ రి స మ గ మ ని ప ప మ రి స జయ 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 స స ని స ప మ రి స స స ని స ప మ రి స జయ జయ స్వామి జయ జయ స్వామి జయ 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 జయ. ఇది పల్లవి. ఇప్పుడు అనుపల్లవిలో కంటాం. జయ జయ జిత వైరీ జయ జయ జిత వైరీ గ మ ప ని ప ప ద ని సా సా గ మ ప ని ప ప ద ని సా సా వర్గ ప్రచండ వర్గ ప్రచండ ని స రి స స ని రి స స ని ప ని ప ని స రి స ని రి స ని ప ని స రి స ని స రి స స ని రి స స ని ప ని ప స ని ప ని ప వర్గ ప్రచండ వర్గ ప్రచండ జయ జయ జిత వైరీ జయ జయ జిత వైరీ వర్గ ప్రచండ వర్గ ప్రచండ జయ జయ జిత వైరీ
జయ జయ జిత వైరి. రెండో సంగతిలో వర్గ ప్రచండ వర్గ ప్రచండ నీ సరి 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 చూసారా, ఇక్కడ కూడా షట్శ్రుతి రిషభానికి ఎంత ప్రాముఖ్యత ఉందో. ఎక్కడైనా షట్శ్రుతి రిషభం నాటరాగంలో పాడేటప్పుడు కొంచెం ఆ స్వరం పైన నిలిపి సంగతి కానీ ఆ నిలుపు కానీ అందంగా వినిపిస్తుంది. జయ జయ జిత వైరి వర్గ ప్రచండ జయ జయ జిత వైరి వర్గ ప్రచండ జయ జయ గజ ముఖ జయ జయ గజ ముఖ జయ 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 సరి సస సరి సస గజ ముఖ గజ ముఖ సని సరి సని పమ సరి సరి సని పమ జయ వక్రతుండ జయ వక్రతుండ పని పమ పని పమ మగ పమరి సగమ పని మగ పమరి సగమ పని జయ వక్రతుండ జయ వక్రతుండ. ఇది మొదటి సంగతి. ఒక్కసారి మొత్తం మొదటి సంగతి పాడతాను, వినండి. జయ జయ జిత వైరి వర్గ ప్రచండ జయ జయ జిత వైరి వర్గ ప్రచండ. ఇక్కడ రెండో సంగతి కంటిన్యూ అవుతుంది. జయ జయ గజ ముఖ జయ వక్రతుండ. ఇది జయ జయ గజముఖ రెండో సంగతి. కనెక్షన్ ఎలా ఉంది? జయ జయ గజ ముఖ జయ జయ గజ ముఖ సరి సస సని సరి సని పమ్మ సరి సస సని సరి సని పమ్మ జయ జయ గమ పని గమ పని వక్రతుండ వక్రతుండ వక్రతుండ. కంపితం అనేది వక్రతుండ దాకా ఇచ్చి అక్కడ టైట్ గా ఉండాలి సంగతి. వక్రతుండ వక్రతుండ సరి సని సని పని పమ గమ పని సరి సని సని పని పమ గమ పని జయ జయ గజ ముఖ జయ వక్రతుండ జయ జయ గజ ముఖ జయ వక్రతుండ. ఇది మొదటి సంగతి. జయ జయ గజ ముఖ జయ వక్రతుండ జయ జయ గజ ముఖ జయ వక్రతుండ జయ జయ స్వామి జయ జయ స్వామి జయ 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 జయ. ఇది అనుపల్లవి. ఇప్పుడు చరణానికి వెళ్దాం. మూషకవాహన మూషకవాహన మునిజన మునిజన వెరీ గుడ్ మునిజన వంద్య మునిజన వంద్య గమ పప పని సని పామ గమ పప పని సని పామ గమ రి సరి గమ
ఈ సంగతిలో అందం ఎక్కడుంది? ఎంత అందమైన ప్రయోగం అది. ఇన్ని రకాలుగా ఇలాంటి ఒక సంగతినే ఎన్ని రకాలుగా పాడొచ్చు అనేది ఇలాంటి కీర్తనల ద్వారా తెలుస్తుంది బాగా. రెండవ సంగతి. మూషకవాహన గమ పప పని సరి సని పమ్మ గమ పప పని సరి సని పమ్మ. ఎప్పుడు రిషభం వచ్చినా అది సాధారణ గాంధారం స్థాయి దాకా వెళ్ళి తీరాలి, అది జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఒత్తులేదు. శేషభూషణ సైవ మగమ పనిని పపదని సాస వారిధి చంద్ర ఇక్కడ చూసుకుంటే మనకు ఈ మూడు నాలుగు పాదాలు చరణంలో అనుపల్లవిని తలపిస్తాయి. అనుపల్లవి ట్యూన్ మూడు నాలుగు పాదాలు ఒకేలాగా వినిపిస్తాయి. శేషభూషణ సైవ వారిధి చంద్ర శేషభూషణ సైవ వారిధి చంద్ర శేషభూషణ సైవ వారిధి చంద్ర శేషభూషణ సైవ వారిధి చంద్ర పోషిత పరిజన సరి 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 పమ్మ
పసని పామ పసని పామ మగ పమరి సగమ పని మగ పమరి సగమ పని పుణ్యైకకంద పుణ్యైకకంద. దీని తర్వాత రెండో సంగతి, పోషిత పరిజన పోషిత పరిజన పుణ్యైక పుణ్యైక గమ పని సరి పమ గమ పని సరి పమ గ పమరి సగమ పని మగ పమరి సగమ పని కంద కంద. పోషిత పరిజన పుణ్యైక కంద పోషిత పరిజన పుణ్యైక కంద. జయ జయ స్వామి జయ 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 స్వామి జయ 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 జయ. ఆ షడ్జమం నుంచే వెళ్ళాలి. సని సపమ రి అంటే అనుస్వరం ఏమిటి? సరి ఆ రి సరి సా నుంచే వెళ్ళాలి. అర్థమైందా? ఇప్పుడు రెండు మూడు చరణాలు ఒకటో చరణం లాగానే ఉంటాయి. మీకు ఏదైనా సందేహం వస్తే అడగండి. అనుపల్లవి ఒకటో చరణం నేర్చుకున్నాం కదా, రెండు మూడు చరణాలు ఒకటో చరణం లాగానే ఉంటాయి. మీరు సాధన చేసి చక్కగా పాడండి. జయ జయ స్వామి జయ 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 జిత వైరి వర్గ ప్రచండ జయ జయ జిత వైరి వర్గ ప్రచండ జయ జయ జిత వైరి వర్గ ప్రచండ జయ జయ గజ ముఖ జయ వక్రతుండ జయ జయ జిత వైరి వర్గ ప్రచండ జయ జయ గజ ముఖ జయ వక్రతుండ జయ జయ స్వామి జయ జయ. మూషక వాహన ముని జన వంద్య దోషరహిత దళిత సురబృంద మూషక వాహన ముని జన వంద్య దోషరహిత దళిత సురబృంద మూషక వాహన ముని జన వంద్య దోషరహిత దళిత సురబృంద మూషక వాహన ముని జన వంద్య
दोषरहित प्रणीत सुरवृंद शेषभूषण सैव वारिधि चंद्र शेषभूषण सैव वारिधि चंद्र शेषभूषण सैव वारिधि चंद्र पोषित परिजन पुण्यैककन्दाशेषभूषण सैव वारिधि चंद्र पोषित परिजन पुण्यैककन्दा जय जय स्वामिन् जय 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 स्वामिन् जय जय చక్కగా పాడారు ఇలాగే శ్రద్ధగా తరంగం మొత్తం సాధన కూడా చేయండి చూశారు కదండి ఇవాల్టి కృష్ణలీలా తరంగిణిలో నాటరాగంలోని జయ జయ స్వామిన్ అనే తరంగం నేర్చుకున్నాం అలాగే వచ్చే కృష్ణలీలా తరంగిణిలో మరొక అద్భుతమైన తరంగంతో మరీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ